మీకు ఇంటీరియర్ తో అసోసియేషన్ ఎట్లా ఉండేది సార్? ఎన్టీ గారు నా ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితోనండి. అదే అదే నిండు దంపతుల సినిమా, నిండు దంపతుల సినిమా. రామారావు గారు, సావిత్రి, చంద్రమోహను, లక్ష్మి, బాలయ్య గారు, సత్యనారాయణ, రమాప్రభ, తర్వాత నిండు దంపతులు అన్నట్టు మూడు జంటలు అందులో నిండుగా ఉండేవాళ్ళు, సెట్ నిండా నిండుగా ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు సార్ వీళ్ళంతా? అసలు ఆన్ లొకేషన్ ఎలా ఉండేవాళ్ళు? చాలా 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 సరదాగా చాలా జోవియల్గా ఉండేదండి. ఎన్టీఆర్ గారు ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉండే సెట్ అనేవాళ్ళు నిజమైనది. రామారావు గారు ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్స్. రామారావు గారు రాకముందు, రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ హడాబుడి అంతా. రామారావు గారు మూడు బాగుంటే ఏం రాజబాబు అలాంటే ఆయన వచ్చేవాడు, వచ్చి ఏదో తమాషాగా కబుర్లు కబుర్లు చెప్పేవాడు. ఓకే. రామారావు గారికి చలపతిరావును ఒక మంచి ఆర్టిస్టు చాలా దగ్గరగా ఉండేవాడండి. నాలుగు గంటలకు వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు. చలపతిరావు అని రీసెంట్గా చనిపోయాడు. చలపతిరావు మంచి హైట్ ఆర్టిస్ట్, బాగుంటాడు మనిషి. చలపతిరావు వెళ్ళి రోజు ఆయనకి మార్నింగ్ వెళ్ళి పాద నమస్కారం చేసేవాళ్ళు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరితో బ్రదర్ మా చలపతిరావు గారికి వేషం ఇవ్వండి అని చెప్పేవాళ్ళు, రికమెండ్ చేసేవాళ్ళు. రామారావు గారు యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో చలపతిరావు ఉంటాడు. ఒకవేళ రామారావు గారు చెప్పకపోయినా చలపతిరావు ఆఫీస్కి వెళ్ళి కనిపిస్తే డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళే వేషం ఇచ్చేవాళ్ళు, ఫిక్స్ అయిపోయేవాళ్ళు. అంతా ఇదనమాట. సో ఒకసారి తమాషాగా దారువీర సురకర్ణ రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. అయిపోయిన తర్వాత రామారావు గారు సెట్లో ఉంటే చలపతిరావు గారు వెళ్ళారు. వెళితే రామారావు గారు ఆ రోజు చాలా హ్యాపీగా హుషారుగా ఉన్నాడంట. ఆయన చాలా మూడీగా ఉంటాడు. ఆయన ఆ రోజు ఎందుకో చాలా హ్యాపీగా హుషారుగా ఉన్నాడు. రామారావు గారు మంచి మూడ్లో ఉన్నారని చెప్పి వెళ్ళి రామారావు గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు నమస్కారం, తెలుగు చలనచిత్ర సీమలో మహానటులు ఇద్దరేనండి అని అన్నాడట. ఎవరండి వాళ్ళు అన్నారంట. అనంటే ఒకటి నేను, రెండు మీరు అన్నారంట. ఏంటండి మీరు నెంబర్ వన్, మేము నెంబర్ టూ, ఎలాగండి అన్నట. ఏమండి దానవీర సురకర్ణ సినిమాలో మీరు మూడు వేషాలు వేశారు, నేను ఐదు వేషాలు వేశాను, కాబట్టి నేను నెంబర్ వన్ అన్నాడంట. అంటే ఐదు వేషాలు ఏంటి? భక్తుడు, మంత్రి, సామంతుడు, ఇలాగే చిన్న చిన్న వేషాలు ఐదు వేషాలు వేశాడు దానవీర సురకర్ణ. సో ఆ చలపతిరావు గురించి గమ్మత్తుగా చెప్తూ ఉంటారు. ఓకే ఓకే. రామారావు గారు షార్ట్ చేస్తారండి. వెళ్ళిన తర్వాత ఈజీ చైర్ ఉంటుంది కదా, ఈజీ చైర్లో రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయ్యి కురుకు తీస్తాడు ఆయన, నిద్రపోతాడు ఆయన. మళ్ళీ షార్ట్ రాలంగానే ఓకే రెడీ అని లేచి వచ్చేస్తాడు ఆయన. ఓకే. సో షార్ట్ గ్యాప్లో కునుకు తీయటం అనేది ఆయనకు అలవాటు. అయితే మళ్ళా షార్ట్ రెడీ అవ్వగానే అలర్ట్ అయిపోయి వచ్చేసేస్తాడు ఆయన. ఓకే. రామారావు గారితో వాణిశ్రీ గారి ఎక్స్పీరియన్స్ ఒకటి. బాపయ్య గారి డైరెక్షన్లో అసీం దత్తి గారు ఒక సినిమా తీశాడు, అది పేరు గుర్తు రావటం లేదు. అందులో రామారావు గారు వాణిశ్రీకి ఒక పాట ఉంది, కసిగా ఉంది కసి కసిగా ఉంది అని వాణిశ్రీని పట్టుకుని నడిపేస్తాడు ఆయన. నడిపేస్తూ ఉంటే వాణిశ్రీ ఏమో ఏంటి చాలా బావర్గా ఉంది అది ఇది అని ఫీల్ అయ్యింది. రామారావు గారిని ఒక కొంచెం యంగ్స్టర్గా కొంచెం బాగా రొమాంటిక్గా చూపించాలనేటు ఉండే ఉద్దేశంతో అశ్విని దత్ గారు, బాపయ్య గారు రామారావు గారి క్యారెక్టర్ని ఆ విధంగా డ్రైవ్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయిపోయిన తర్వాత ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్కి నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. నాగేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్గా పిలిచారు, ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఉన్న తర్వాత రామారావు గారు మాట్లాడుతూ, ఏమండి కసిగా ఉంది కసి కసిగా ఉంది అనే పాట పెట్టారు. కొరియోగ్రాఫర్ ఏమో వాణిశ్రీని పట్టుకొని ఇలా తిప్పమన్నాడు అలా తిప్పమన్నాడు, నేనేదో చేశాను ఆమెని బాగా నడిపేశాను, కనకవర్షం కురిసింది అన్నాడు రామారావు గారు. వాణిశ్రీని పట్టుకొని బాగా నడిపాను, కనకవర్షం కురిసింది అని అన్నాడు.
కళ్ళు మూసుకుని నేను వెళ్ళిపోయాను ఆవిడ్ని అని అన్నాడు. అయిపోయిన తర్వాత ఏ ఫంక్షన్కైనా ఆ లాస్ట్ ఉపన్యాసం నాగేశ్వరరావు గారిని పెడతారు, ఎందుకంటే ఈయన చమక్కులేస్తాడు కదా నాగేశ్వరరావు గారు. అప్పుడు నాగేశ్వరరావు గారు మైక్ దగ్గరికి వచ్చి, రామారావు గారు కళ్ళు మూసుకొని వాణిశ్రీని నలిపేశాను, కనకవర్షం కురిసిందన్నారు. ఆయన కళ్ళు తెరిచి నడిపితే ఇంకేం వర్షం కురిసేదో అని చమత్కరించాడు. అప్పట్లో అంతా సరదాగా ఉండేవాళ్ళు, చాలా సరదాగా ఉండేవాళ్ళు నాగేశ్వర గారు రామారావు గారు. ఇప్పుడు పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యం అందే అన్నాడు గురజాడు అప్పారు. స్పర్ధ అనేది విద్యలోనే ఉండాలి, అంటే పాజిటివ్ కాంపిటీషన్ అనమాట. రామారావు గారు మంచి సినిమా తీస్తే నాగేశ్వరరావు గారు ఇంకొక మంచి సినిమా, ఆయన పౌరాణిక సినిమా తీస్తే ఈయన అద్భుతమైనటువంటి సాంఘిక సినిమా. సో ఆ హెల్దీ కాంపిటీషను, అలాగే పక్కన యాక్ట్ చేసేటటువంటి హీరోలు కూడా ఆర్టిస్టులు కూడా అంత కాంపిటేటివ్ స్పిరిట్తో అంతకన్నా బాగా చేయాలనేటటువంటి చాలా బాగుండేదండి. స్వర్ణయుగం అంటే మెడ్రాస్లో సినిమా ఫీల్డ్ స్వర్ణయుగం. ఓకే, ఎక్కడ ఎంత డబ్బులు ఇచ్చారు అనేది కాదు, అక్కడండి మెడ్రాస్లో లైట్ బాయ్స్కి కడుపు నిండా తిండి పెట్టేవాళ్ళండి వాళ్ళు. కడుపు నిండా ఇంత చికెన్ పెట్టేవాళ్ళు లైట్ బాయ్స్ కడుపు నిండా తింటా ఉంటే చూసే ప్రొడ్యూసర్ చాలా ఆనందించేవాడు. సో అప్పుడు రెమ్యునరేషన్స్ తక్కువైనా సరే ట్రీట్మెంట్ బాగుండేది, ఆ కార్డియల్ రిలేషన్స్ చాలా బాగుండేవి. నెక్స్ట్ సినిమాకి అదే టెక్నీషియన్స్ని కంటిన్యూ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ఎంజాయ్డ్ ఏ లాట్.